ఇవాళ ఎంతో నా జన్మ ధన్యమైందిగా భావిస్తున్నాను. ఎందుకంటే పరమ పవిత్రమైన మహిమాన్వితమైన ఈ హుడా కాంప్లెక్స్ ఈ రామాలయంలో సాక్షాత్తు రామోపాసకులు శ్రీ వాసుదాత స్వామివారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న శ్రీమాన్ రామానుజదాసస్వామి వారిచే ఇక్కడ సుందరాకాండ సప్తాహాన్ని మీరంతా 7 రోజులుగా ఆస్వాదించారు. ఈ చివరి రోజు నాకు ఆ భాగ్యం కలిగింది. ఆది కావ్యం శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలతో రామాయణాన్ని రాస్తే ఆంధ్ర వాల్మీకిగా ప్రసిద్ధిగాంచిన వాసుదాస స్వామివారు వావిల్కొలను సుబ్బారావు గారు అవే 24,000 శ్లోకాల రామాయణానికి ఆంధ్రంలో తెలుగులో 24,000 పద్యాలను దానికి భావార్థాన్ని వివరణను ఇచ్చి ఆ చంద్రతారార్కం నిలిచిపోయేలా ఆ వాల్మీకి రామాయణానికి ఆంధ్ర రామాయణాన్ని మనకిచ్చారు. ఇది 1,000 సంవత్సరాలు కాపాడుకునే ఒక అమూల్యమైనటువంటి సంపద. మనం భాగవతాన్ని తెలుగులోకి అనువదించిన పోతనను మనం ఎంత గౌరవించుకుంటాం. ఏ సభలోనైనా ఏ సాహిత్య కార్యక్రమంలోనైనా పోతన భాగవతంలోని ఒక పద్యాన్ని చెప్పని సందర్భం ఉండదు. ఏ పౌరాణికులైనా మరెవరైనా ఏ ధార్మిక వేత్తైనా పోతన గురించి మనం ఎంత బాగా స్మరించుకుంటున్నామో అదే స్థాయి వ్యక్తి ఈ శతాబ్దంలో మనకు వావిలుకొల్లు సుబ్బారావు గారు. మన తాతల కాలంలో వారు ఈ నేల మీద నడయాడారు. వారు రాసినటువంటి ఈ రామాయణం ఆంధ్ర వాల్మీకి 24,000 పద్యాల భావార్థ వివరణతో కూడుకున్నటువంటి ఈ రామాయణం మనం మొత్తం చదవకపోయినా అందులో అర్థము తెలియకపోయినా తెలుసుకోవడానికి ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా మన ఇంట్లో పూజాగదిలో ఈ పుస్తకాలు ఉంటేనే అంతకు మించిన భాగ్యం కాదు. మనం ఉంటాం పోతాం వారు చెప్పినట్టు కారే రాజుల రాజ్యములని. కేవలం ఈ పుస్తకాలు మనకు కనబడితే చాలు. వారు తపో సంపన్నులు యోగ సంపన్నులు చెప్పారు. వారు తపస్సు చేస్తుంటే కొన్ని అడుగులు పైకి లేచేవారని, ఎంతో యోగ సాధన హిమాలయాల్లో ఉండేటువంటి అవధూత లక్షణం ఉన్నటువంటి సాధువులు చేసే యోగ సంపన్నులు ఈ శతాబ్దంలో వారు వావిలుకొల్లు సుబ్బారావు గారు ఆ ఒంటిమిట్ట రామాలయంలో వారు అలా తపస్సు చేశారు. వారు రాసినటువంటి ఆ రామాయణాన్ని ఒంటిమిట్ట కోదండరామస్వామి వారికి అంకితమిచ్చారు, ఆ సీతారామచంద్రస్వామి వారికి. ఆ రామాలయ పునరుద్ధరణ కోసం అక్కడున్నటువంటి వాళ్ళు అనేక అప్పట్లోనే ఎన్నో మాన్యాలు ఆ ఆలయానికి ఉన్నా ఎవ్వరూ సహకరించకపోతే వారు ఒక కొబ్బరి చిప్పను ముందు పెట్టుకొని భిక్షాటన చేసి వచ్చిన డబ్బుతో వారు ఆ రామాలయాన్ని పునరుద్ధరించారు. ఇవాళ ఒంటిమిట్ట రామాలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క పర్యవేక్షణలో ఇవాళంత వైభవంగా ఉందంటే దానికి అందరికీ కారణం వాసుదాసస్వామి వారు. భద్రాచలాన్ని కంచర్ల గోపన్న రామదాసుని ఏ విధంగా మనం గుర్తుంచుకుంటున్నామో ఒంటిమిట్ట వాసుదాసస్వామి వారిని కూడా అదే ఈ చరిత్ర ఈ తెలుగు లోకం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం కవిత్రయం నన్నయ్య ఎర్రన తిక్కన కవిత్రయాన్ని ఆంధ్ర భారతాన్ని పోతన భాగవతాన్ని వాసుదాసస్వామి వారి రామాయణాన్ని వీరంతా కూడా కవిత్రయము పోతన వాసుదాసస్వామి వారు తెలుగు ఉన్నంత వరకు తెలుగు జాతి ఉన్నంత వరకు మరిచిపోలేని ఒక మహనీయులైనటువంటి వారు భగవదంశ కలిగినటువంటి కవి పండితులు కవి ఉత్తములు. అలాంటి ఈ తరానికి మనకు ముఖ్యంగా ఈ తరానికి మనకు ఇలా వాల్మీకి రామాయణాన్ని ఆంధ్ర వాల్మీకిగా కీర్తి గడించిన సాక్షాత్తు రాముని అంశ కలిగిన రామోపాసకులైన యోగ తపో సంపన్నులైన వాసుదాసస్వామి వారు మామూలుగా 24,000 శ్లోకాలకు 24,000 పద్యాలు 24,000 పద్యాలకు తదర్థ వివరణకు సంబంధించినటువంటి భావం రాయడం అంటే అది మామూలు విషయం కాదు. కేవలం రాముడు ఆవహిస్తేనే
ఆ భగవత్ అంశం ఉంటేనే, యోగ తపో సంపన్నులైతేనే అది చేయగలరు. వారు ఉన్నారు కనుకనే ఇవాళ మన ముందవి ఆచంద్ర తారార్కం నిలిచిపోయే గ్రంథాలైనవి. అలాంటి రామాయణాన్ని కోదండరామ భక్త సమాజం వారు చివరలో ఆశ్రమాన్ని స్థాపించి వారి శేష జీవితాన్ని గడిపిన గుంటూరులోని అంగలకూదురులోని ఆ భక్త సమాజానికి వారసత్వంగా వారి వారసత్వాన్ని పుడికిపుచ్చుకున్నటువంటి శ్రీమాన్ రామానుజత స్వామివారు కూడా, అపర వాసుదాస స్వామివారు కూడా మన ముందు నిలబడి ఇవాళ ఈ రామకార్యంగా ఈ వారి ప్రవచనాలను వారి రామాయణాన్ని నలుదెశల ప్రచారం చేస్తూ ప్రాచుర్యం కల్పిస్తూ మనల్ందరినీ పునీతులను చేస్తూ మన ప్రాంతాలను పునీతులు చేస్తూ వారు చాలా ఓపికగా పెద్ద మనసుగా చాలా నమ్రత కలిగినటువంటి ఒక యోగిల తపో సంపన్నులుగా వారు ఇలా అనేక చోట్ల ప్రవచనాలు అందిస్తున్నారు. వారికి శిరస్సు వంచి నమస్సులను అందిస్తూ మిమ్మల్ని వాసుదాస స్వామివారిని ఈ పుస్తకాలను మనం కాపాడుకోవాలి. ఈ తెలుగు సమాజం మనం ప్రతి ఇంట్లో ఉంచుకునే విధంగా వాటిని మనమందరం కూడా ఉద్యుక్తులం కావాలని కోరుకుంటూ, అక్కడ ప్రవచనం మొదలైన రోజునే నాకు ఒక సెట్టు కావాలండి అని వారిని అడిగాను. లేవండి రేపు తెప్పిస్తామన్నారు. తెల్లారి తీసుకొచ్చారు. నేను ఇంట్లో డబ్బులు మర్చిపోయాను. ఆ రోజు 3600 బహుశా 4000 అయినట్టున్నారు కదా, 3600 అన్నారు. ఆ రోజు నా దగ్గర లేవు డబ్బులు. నేను కొనాలి అని మనసులో డబ్బు ఇవ్వండి పుస్తకాలు తీసుకోవద్దని ఆరంభం చేశాం. ఆ రోజు రమణాచార్య గారు వచ్చారు. ఆరంభించి వారి ప్రవచనం మొదలైంది. అరే నేను డబ్బులు ఇంట్లో మరచి వచ్చాను పర్సు, అక్కడ పుస్తకాలు అయితే వారు తెచ్చారు నాకు ఎలా అనుకున్నా. ఆ క్షణంలోనే అయ్యా మీరు దర్శనం శర్మ గారు ఎవరు అని చెప్పి ఒక ఆయన, ఒక పెద్ద మనిషి, ఒక రిటైర్డ్ ఆఫీసర్ నా దగ్గరకు వచ్చి, మీకు ఎప్పటి నుంచో దర్శనం శాశ్వతంగా కట్టాలనుకుంటున్నాను, 3600 రూపాయల చెక్కు తీసుకొచ్చి నా చేతికిచ్చారు. 6 గంటలకు ప్రవచనం స్టార్ట్ అయింది. నేను మదన పడుతున్నాను పుస్తకాలు కొనాలని. ఆరుంబావుకు నా చేతికి చెక్ ఇచ్చింది. ఆ చెక్కులో పేరు రాయలేదు. ఎందుకు రాయలేదంటే అది చెందాల్సింది దర్శనానికి కాదు, కోదండరామ భక్త సమాజానికి కనుక. అంటే రామకార్యం మహాత్యం మనలో తీసుకోవాలి అని మనలో ఉంటే ఎలా ఉంటుందంటే, అప్పటికప్పుడు ఆ చెక్కుకు నమస్కరించాను, ఇచ్చిన వారికి నమస్కరించాను, వారికి నమస్కరించి ప్రవచనం కాగా నాకు ఇచ్చి ఒక మహాప్రసాదంలాగా ఈ రామాయణ పుస్తకాలు తీసుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలియదు ఇంత మహాత్సవని, నా కళ్ళారా అక్కడ జ్యోతకం అయింది. అలా అట్లా ఇలాంటి మహానుభావులను మన తరానికి మన పిల్లలకు మనం తెలియజెప్పి ఇలాంటి ప్రవచనాలు వీలైనంత వరకు ఎక్కువ ప్రాంతాల్లో, ఎక్కువ ఆధ్యాత్మిక సంస్థల్లో, ఎక్కువ ఆశ్రమాల్లో నిర్వహించుకునేట్టుగా మనం కావాలి. ముఖ్యంగా కోదండర ఈ ఆలయం యొక్క నిర్వాహకులు ధన్యులు. ఇవాళ చేసినటువంటి అత్యుత్తమమైన అనేక ధార్మిక కార్యక్రమాల్లో ఇది అత్యంత ఉత్కృష్టమైంది. వారికి వారి కుటుంబ పరివారాలు, వారి ఈ కాలనీలో ఉండేటువంటి, ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఈ పుణ్యఫలం దక్కుతుందని, ఇది ఒక మంత్రోపాసన, ఒక మంత్రబలంతో కూడిన ప్రవచనం వారి నుంచి వస్తుంది. ఊరికే వారు చెప్పారు సుందరకాండలో ఆ శ్రీలంకకు లంకకు వెళ్ళడము, ఆ యొక్క ఆంజనేయ స్వామి చూడడం, రకరకాల లీలలు చెప్పడం కాదు, ఒక మంత్రబలంతో వారు చెబుతారు కనుక అది అనేకమైనటువంటి ఫలితాలు మనకు తెలియకుండానే కలుగుతాయి కనుక. ఇంత మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో ఈ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, వారు ఎంతో ఓపికగా వచ్చి సప్తాహం 7 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్రీమాన్ రామదాస్ స్వామి వారికి, ఈ కార్యక్రమంలో నేను 4 రోజులుగా రావాలనుకున్నాను. మేము కాశీలో బ్రహ్మస్వభవనం అనే ఒక 2 కోట్ల 60 లక్షలతో ఒక పెద్ద స్థలం తీసుకొని భవన నిర్మాణం కోసం ఉన్నటిదాకా అక్కడే ఉండాల్సి వచ్చింది, లేకుంటే రోజు వచ్చి వినేవాడిని. ఆ భాగ్యం లేదు. చివరి రోజైనా ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొనే భాగ్యాన్ని, అవకాశాన్ని కల్పించినటువంటి నిర్వాహకులకు, ముఖ్యంగా పెద్దలు యోగ తపో సంపన్నులు శ్రీ రామానుజదాస స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఇంత గొప్పగా నిర్వహించిన ఈ ఆలయం యొక్క వ్యవస్థాపకులకు, ఈ ఆలయం యొక్క నిర్వాహకులకు, ధర్మకర్తలకు, విన్న ఓపికగా విన్నటువంటి మంత్రముగ్ధులై విన్నటువంటి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ముందు ప్రవచనం జరిగినప్పుడు 25, 30, 40 ఏళ్ల లోపు యువకులు ఎక్కువగా వచ్చి ఈ కార్యక్రమాన్ని వినేలా మనందరము కూడా తెలియజేద్దాం. విన్నవాళ్ళందరము మన పిల్లలకు, మనవలకు, ఓహో వాల్మీకి రామాయణం రాశాడా, ఆ రామాయణానికి తెలుగులో ఒక మహానుభావుడు 24,000 శ్లోకాలకు 24,000 పద్యాలు రాశారా, పద్యాలకు భావార్థం రాశారా, భావార్థానికి సరళమైన వివరణ ఇచ్చారా,
అది మనం తెలియగలిగినటువంటి విషయం మనమందరం తెలియజెప్పాలి. కనుక ఆ విధంగా మనమందరము ఈ రామకార్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మీ ముందు ముఖ్యంగా పెద్దల ముందు రెండు మాటలు మాట్లాడే భాగ్యాన్ని కలిగించినందుకు మరోమారు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. అందరికీ నమస్కారం. వెంకటరమణ శర్మ వారికి వెంకటరమణుని యొక్క చాలు అనేవచ్చు.